హైదరాబాద్ హైదరాబాద్ అనగానే అందరికీ గుర్తు వచ్చేది బిర్యానీ మొత్తం ప్రపంచానికి కూడా బిర్యానీ అంటే హైదరాబాద్ గుర్తొస్తుంది హైదరాబాద్ బిర్యానీ అలాగే బెంగళూరు అనగానే అందరికీ గుర్తు వచ్చేది ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అందుకే బెంగళూరుని ఐటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా పిలుస్తారు అంతేకాకుండా సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా కూడా బెంగళూరే కానీ ఫ్యూచర్ లో ఐటీ సెక్టర్ లో బెంగళూరు కన్నా వేగంగా హైదరాబాద్ దూసుకెళ్తుంది ఇంకొన్ని ఇయర్స్ లో హైదరాబాద్ అనగానే అందరికీ బిర్యానీతో పాటు ఫేమస్ ఫర్ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే పేరు కూడా రాబోతుంది మరి హైదరాబాద్కి అది ఎలా సాధ్యమవుతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం బెంగళూరు ఐటీ ఫీల్డ్ లో ఒక ఇంపార్టెంట్ ఎక్స్పోర్టర్ గా ఉంది అంతేకాకుండా ఇండియాకి సంబంధించిన ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ ఇన్ఫోసిస్ విప్రో ఇలాంటి పెద్ద పెద్ద టెక్నాలజికల్ ఆర్గనైజేషన్స్ కి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ అన్ని కూడా బెంగళూరులోనే ఉన్నాయి బెంగళూరు సిటీ కర్ణాటక స్టేట్ క్యాపిటల్ బెంగళూరు సిటీలో మొత్తం లెవెన్ మిలియన్ పాపులేషన్ ఉంది అంటే ఒక కోటి పది లక్షల జనాభా ఉంది ఇండియాలో ఉన్న ఎక్కువ జనాభా సిటీస్ లో నుంచి బెంగళూరు థర్డ్ ప్లేస్ లో ఉంది దాంతో పాటు మల్టిపుల్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఐటీ పార్క్స్ ఇవన్నీ కూడా బెంగళూరులో ఉండడం వల్ల బెంగళూరుని సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు దాంతో ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ అన్ని కూడా బెంగళూరులోనే ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నాయి మల్టిపుల్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అంటే ఈ జోన్స్ ని బిజినెస్ యాక్టివిటీస్ కోసం డిజైన్ చేస్తారు ఇక్కడ ట్యాక్సెస్ ఎక్స్పోర్ట్స్ లాంటివి చాలా ఉంటాయి బెంగళూరు సిటీలో కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్యాక్స్ రిలాక్సేషన్ లాంటి మంచి స్కీమ్స్ ని ప్రొవైడ్ చేసి ప్రపంచంలో ఉన్న ఫారెన్ ఇన్వెస్టర్స్ ని అలాగే మల్టీనేషనల్ కంపెనీస్ ని ఎక్కువ శాతం అట్రాక్ట్ చేసి బెంగళూరులో కంపెనీస్ వచ్చేలా చేస్తున్నారు దీంతో బెంగళూరు సిటీ వ్యాపారులకు బిజినెస్ చేసే వాళ్ళకు ఫేవరెట్ సిటీగా అయిపోయింది సాఫ్ట్వేర్ సర్వీసెస్లో చూసుకుంటే బెంగళూరు ప్రపంచంలో ఉన్న ఫాస్టెస్ట్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ కలిగిన సిటీస్లో ఒకటిగా ఉంది కంపెనీస్కి కూడా ఇన్ఫర్మేషన్స్కి సంబంధించిన డేటా అలాగే ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయడం నిమిషాల్లో జరుగుతాయి అందుకే ప్రపంచంలో ఉన్న ఎయిటీ పర్సెంట్ ఐటీ కంపెనీస్ అన్నీ కూడా బెంగళూరులోనే ఉన్నాయి మొత్తం కర్ణాటక జీడిపిలో నుంచి ఎయిటీ సెవెన్ పర్సెంట్ జీడిపి బెంగళూరు సిటీలో నుంచే వస్తుంది బెంగళూరు సిటీ జీడిపి వచ్చేసి వన్ టెన్ బిలియన్ డాలర్స్ అంటే పదకొండు వేల కోట్లు బెంగళూరులో మొత్తం థర్టీ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఉన్నాయి ఇందులో నుంచి ఒకటి బయోటెక్నాలజీ కోసం ఇంకొకటి ఏరోస్పేస్ ఇండస్ట్రీ కోసం మిగతా ట్వంటీ ఎయిట్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అన్ని కూడా ఐటీ అండ్ ఐటీఈఎస్ సర్వీసెస్ కోసం వాడతారు అలాగే వీటితో పాటు సాఫ్ట్వేర్ పార్క్స్ కూడా ఉన్నాయి ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఉంటుంది అంటే ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇక్కడ ఉంటుందన్నమాట దీనివల్ల కంపెనీ నడిపించడానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు హ్యూమన్ రిసోర్స్ ఇంజనీర్స్ అందరూ కూడా స్కిల్స్ లో చాలా ఫాస్ట్ గా ఉంటారు స్కిల్స్ విషయంలో చాలా ఫాస్ట్ గా ఉండే ఇంజనీర్స్ దొరుకుతారు ప్రపంచంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి అలాగే ఐటీ ఇంజనీర్స్ కి ఇచ్చే శాలరీస్ ఇండియాలో ఉన్న ఇంజనీర్స్ కి ఇచ్చే శాలరీస్ తో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉంటాయి ఇండియాలో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఐటీ ఇంజనీర్స్ వీళ్ళందరూ కూడా బయట నుంచి వచ్చే కంపెనీస్ కి చాలా చీప్ గా దొరుకుతారు అందుకే ప్రపంచంలో ఉన్న ఐటీ కంపెనీస్ అన్నిటికీ కూడా బెంగళూరే ఫేవరెట్ సిటీ గా అయిపోయింది అలాగే మొత్తం మొత్తం ఇండియాలో ఉన్న ఐటీ ఎక్స్పోర్ట్స్ లో బెంగళూరు ఒకటే థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ కాంట్రిబ్యూట్ చేస్తుంది అంతేకాకుండా ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ బెంగళూరుని ప్రపంచంలో ఉన్న స్మార్ట్ సిటీస్ లో నుంచి ఒకటిగా గుర్తించింది టెక్నాలజీ అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో బెంగళూరు టాప్ థర్టీ సిటీస్ లో ఒకటిగా ఉంది అమెరికాలో ఉన్న సిలికాన్ వ్యాలీని కూడా బెంగళూరు వెనక్కి లాగేస్తుందని చెప్పి కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు బెంగళూరు సిటీలో మొత్తం పదిహేను లక్షల మంది వరకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు వీళ్ళందరూ కూడా స్కిల్స్ లో చాలా ఎక్స్పర్ట్స్ గా ఉన్నారు ఫ్యూచర్ లో ఈ కౌంట్ ఎనభై లక్షల వరకు పెరిగే ఛాన్స్ ఉంది బెంగళూరు సిటీలో సిస్టమేటిక్ అండ్ అడ్వాన్స్ టెక్నాలజీ ఉండడం వల్ల విప్రో ఇన్ఫోసిస్ టెక్ మహీంద్రా టీసీఎస్ డెల్ శాంసంగ్ అమెజాన్ హెచ్పి గూగుల్ మైక్రోసాఫ్ట్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా బెంగళూరులోనే ఇన్వెస్ట్ చేస్తున్నాయి దీంతో బెంగళూరులో ఉన్న ఐటీ ఇండస్ట్రీ జనరేట్ చేసే రెవెన్యూ వల్ల ఇప్పుడు ఇండియా ఐటీ టాప్ ప్లేయర్ రూపంలో ప్రపంచంలో గుర్తింపు పొందింది సిటీ మూమెంటమ్ ఇండెక్స్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం టాప్ ట్వంటీ మోస్ట్ డైనమిక్ సిటీస్లో నుంచి బెంగళూరు ఒకటిగా ఉంది వరల్డ్ ఎకనామిక్ ఫోరం కూడా బెంగళూరుని చాలా అభినందిస్తుంది అంతేకాకుండా ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద స్టార్టప్స్ రేజర్ పే జూమర్ గ్రో ఓయో డూన్జో స్విగ్గీ ఇవన్నీ కూడా బెంగళూరు నుంచే వచ్చాయి ప్రెసెంట్ ఇప్పుడు బెంగళూరు లో పదమూడు వేల కన్నా ఎక్కువ స్టార్ట్అప్స్ ఉన్నాయి అందుకే బెంగళూరు ఐటీ సిటీ ఆఫ్ ఇండియా ఐటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా పిలుస్తారు మరి ఇంత పెద్ద ఐటి బ్యాక్ గ్రౌండ్ ఉన్న బెంగళూరు సిటీని హైదరాబాద్ ఎలా వెనక్కి లాగేస్తుందో చూద్దాం ఇప్పుడు ఐటీ ఇన్ హైదరాబాద్ హైదరాబాద్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఎలా ఉందనేది చూద్దాం హైదరాబాద్ లో కొన్ని పెద్ద పెద్ద ఐటి సెక్టార్ కి సంబంధించిన ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి దీనివల్ల హైదరాబాద్ ఐటీ సెక్టార్లో ముందుకు దూసుకెళ్లబోతుంది ఐటీ సెక్టార్లో ఫాస్ట్ గా గ్రో అయ్యే ప్రయత్నాలు చేస్తుంది హైదరాబాద్ ఇండియాలో ఉన్న మోస్ట్ పాపులేటెడ్ మెట్రోపాలిటియన్ ఏరియాస్లో సిక్స్త్ ప్లేస్లో ఉంది హైదరాబాద్ పాపులేషన్ వచ్చేసి నైన్ పాయింట్ సెవెన్ మిలియన్ అంటే తొంభై ఏడు లక్షల మంది హైదరాబాద్ చరిత్రకి సంస్కృతికి సంప్రదాయాలకు భాషకి ముఖ్యంగా బిర్యానీకి చాలా ఫేమస్గా ఉంది కానీ ప్రజెంట్ టైంలో ఐటీ ఐటీఎస్ కంపెనీస్ అన్ని కూడా బెంగళూరు తర్వాత హైదరాబాద్ సిటీలోనే ఎక్కువగా రన్ అవుతున్నాయి మనం గత తొమ్మిది సంవత్సరాలుగా చూసుకుంటే ఐటీ ఎక్స్పోర్ట్స్ అనేవి హైదరాబాద్ లో ముప్పై ఒకటి పాయింట్ నాలుగు నాలుగు శాతం పెరిగాయి థర్టీ వన్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ పెరిగాయి హైటెక్ సిటీ టీ హబ్ ఇలాంటి పేర్లతో అడ్వాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని హైదరాబాద్ లో తీసుకురావడంతో ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద ఐటీ సెక్టార్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ వీటికి సంబంధించిన కంపెనీస్ అన్ని కూడా హైదరాబాద్కి అట్రాక్ట్ అవుతున్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ముందుకు తీసుకెళ్లడానికి ఇంకా ఎక్కువగా డెవలప్మెంట్స్ చేయడానికి టీ హబ్ టెక్నాలజీ హబ్ అనే పేరుతో ఒక విజనరీ ప్రాజెక్ట్ ని రెండు వేల పదిహేనులో లో లాంచ్ చేశారు ఈ హబ్ లాంచ్ చేసిన తర్వాత రెండు వేల కన్నా ఎక్కువ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో స్టార్ట్అప్స్ కోసం సుపీరియర్ టెక్నాలజీ టాలెంట్ మెంటర్స్ కస్టమర్స్ కార్పొరేట్ ఇన్వెస్టర్స్ గవర్నమెంట్ ఏజెన్సీస్ అలాగే ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ వీటన్నిటికీ వీటన్నిటికీ టీహబ్ యాక్సెస్ ని ప్రొవైడ్ చేస్తుంది టీహబ్ అనేది సక్సెస్ అవ్వడంతో టీ హబ్ టూ పాయింట్ ఓ ని లాంచ్ చేశారు దీన్ని వరల్డ్ లార్జెస్ట్ ఇన్నోవేషన్ సెంటర్ గా ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ సెంటర్ గా రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో కేటీఆర్ గారు రటన్ టాటాతో కలిసి ఇనాగరేట్ చేశారు ఐటీ సర్వీసెస్ కోసం తెలంగాణ గవర్నమెంట్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కూడా తయారు చేస్తుంది ఇప్పటి వరకు హైదరాబాద్ లో ట్వంటీ ఎయిట్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఉన్నాయి టెన్ ఎకర్స్ భూమిలో వెయ్యి కోట్ల ఐటీ టవర్స్ ని డెవలప్ చేస్తుంది కంపెనీస్ అండ్ స్టార్ట్అప్స్ కి చాలా త్వరగా ఆఫీసెస్ ని కూడా ప్రొవైడ్ చేస్తుంది హైదరాబాద్ లో కూడా బెంగళూరు లాగానే హైలీ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అంటే ఎక్కువ స్కిల్స్ కలిగిన మనుషులతో పాటు ఇంకో అడ్వాన్స్ కూడా ఉంది అదే లో కాస్ట్ ఆఫ్ లివింగ్ హైదరాబాద్ లో తక్కువ కాస్ట్ లో బతకొచ్చు అనమాట తక్కువ ఖర్చులతో బతకేచ్చు అదే బెంగళూరులో హైదరాబాద్ లా కాదనమాట హైయెస్ట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉంటుంది బెంగళూరులో బెంగళూరులో బ్రతకడానికి చాలా కష్టంగా ఉంటుంది అందుకే ఎక్కువగా ఇంజనీర్స్ అందరూ కూడా బెంగళూరు నుంచి హైదరాబాద్ కి షిఫ్ట్ అవుతున్నారు అలాగే ఇండియాలో ఉన్న బెస్ట్ టాప్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా హైదరాబాద్లోనే ఉన్నాయి వీటితో పాటు మూడు వందల యాభై కన్నా ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా హైదరాబాద్లో ఉన్నాయి దీంతో ప్రపంచంలో ఉన్న కంపెనీస్ అన్నిటికీ కూడా హ్యూమన్ రిసోర్సెస్ని చాలా ఎక్కువగా ఫుల్ఫిల్ చేస్తుంది హైదరాబాద్లో ఉన్న సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో నాలుగు లక్షల కన్నా ఎక్కువ మంది జాబ్స్ చేస్తున్నారు హైదరాబాద్ కి ఇంకో ప్లస్ పాయింట్ కూడా ఉంది బ్యాంగ్లూర్ చెన్నై ముంబై ఢిల్లీతో పోలిస్తే ఇక్కడ రియల్ ఎస్టేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది దాంతో హైదరాబాద్ లో కంపెనీస్ కి తక్కువ డబ్బులతో హైలీ అడ్వాన్స్డ్ కంపెనీస్ ని నడిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందుకే కంపెనీస్ అన్ని కూడా హైదరాబాద్ లో ఎస్టాబ్లిష్ అవుతున్నాయి అలాగే తెలంగాణ గవర్నమెంట్ ఎక్కువ ఫ్లైఓవర్స్ బ్రిడ్జెస్ మెట్రోస్ తయారు చేయడం వల్ల కంపెనీస్ కి అలాగే కంపెనీస్ లో పనిచేసే ఎంప్లాయీస్ కి ట్రాన్స్పోర్టేషన్ విషయంలో చాలా హెల్ప్ అవుతుంది దీంతో పాటు బెంగళూరు లాగానే హైదరాబాద్ లో కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎలక్ట్రిసిటీ అనేది ఉంటుంది దానివల్ల ఆఫీసెస్ వర్క్స్ విషయంలో ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవు అంతేకాకుండా అమెజాన్ కంపెనీ ఈ కామర్స్ వేర్ హౌస్ పెట్టడానికి హైదరాబాద్ ఈ వేర్ హౌస్ లో టూ మిలియన్ ప్రొడక్ట్స్ ని స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది దీంతో పాటు ఊబర్ వాళ్ళు ఫార్టీ నైన్ బిలియన్ డాలర్స్ హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు తర్వాత క్రైమ్ రేట్ ప్రకారం చూసుకుంటే బెంగళూరు కన్నా హైదరాబాద్ కొంచెం సేఫ్ సిటీ అని చెప్పొచ్చు ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం హైదరాబాద్ థర్డ్ సేఫెస్ట్ మెట్రో సిటీ ఇన్ ఇండియా ఫస్ట్ కోల్కతా ఉంది సెకండ్ పూణే ఉంది అంతేకాకుండా మనం హైదరాబాద్ జీడిపిలో చూసుకుంటే ప్రపంచంలో టాప్ హండ్రెడ్ సిటీస్ లో నుంచి ఇండియాలో ఉన్న టాప్ ఫైవ్ సిటీస్ లో హైదరాబాద్ కూడా ఉంది ట్వంటీ ట్వంటీ డేటా ప్రకారం తెలంగాణ జీడిపి ఎయిటీన్ పర్సెంట్ పెరిగింది అదే మనం ట్వంటీ ట్వంటీ త్రీలో చూసుకుంటే ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ గ్రోత్ రేట్ పెరిగింది హైదరాబాద్ సిటీ ఒక్కటే సెవెంటీ ఫోర్ బిలియన్ డాలర్స్ ని ఇండియాకి జనరేట్ చేస్తుంది అంతేకాకుండా ఫార్మా సెక్టర్ లో కూడా హైదరాబాద్ ఇండియాలో ఫస్ట్ ప్లేస్ లో ఉంది ఎక్కువ డ్రగ్స్ తయారు చేయడంలో హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది ఇండియాలో ఎక్కువ ప్రొడక్టివిటీ జనరేట్ చేసే సిటీస్ లో ఫిఫ్త్ ప్లేస్ లో ఉంది మైక్రోసాఫ్ట్ కి సంబంధించిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కాంప్లెక్స్ అమెరికా తర్వాత హైదరాబాద్ లోనే ఉంది ఇలా పెద్ద పెద్ద కంపెనీస్ రావడం వల్ల సైబరాబాద్గా పిలిచే హైదరాబాద్ ని ప్రపంచం మొత్తం ఒక పెద్ద ఐటీ సెక్టార్ రూపంలో చూస్తుంది తెలంగాణ గవర్నమెంట్ హైదరాబాద్ లో పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఐటీ ప్రాజెక్ట్స్ ట్రాన్స్పోర్టేషన్ కి సంబంధించిన ఫ్లైఓవర్స్ బ్రిడ్జెస్ ఇలాంటి ప్రాజెక్ట్స్ చేస్తూ వీలైనంత త్వరగా హైదరాబాద్ డెవలప్ చేస్తుంది ఈ డెవలప్మెంట్ వల్ల ప్రపంచంలో ఉన్న ఐటీ కంపెనీస్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అన్ని కూడా హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు ఫ్యూచర్ లో తెలంగాణలో పదిహేను వందల కన్నా ఎక్కువ ఐటి అండ్ ఐటీఎస్ కంపెనీస్ వస్తున్నాయి దాంతో ఐటి సెక్టార్ లో ఆరు లక్షల కన్నా ఎక్కువ జాబ్స్ పెరగబోతున్నాయి ఐటీ సెక్టార్స్ ని పెంచడానికి జ్యూటీఫీ ఫీ ఇంపోర్ట్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అంటే జ్యూటీఫీ ఫీ అనేది ఇంపోర్ట్స్ పైన ఉండదు ప్రోడక్ట్స్ పైన ఎలాంటి ట్యాక్స్ అనేది ఉండదు అలాగే బెంగళూరు ఎకనామీ ఐటీ ఎకనామీ పైన డిపెండ్ అయి ఉంటుంది కానీ హైదరాబాద్ ఎకనామీ ఐటీతో పాటు చాలా ఫీల్డ్స్ లో డిపెండ్ అయి ఉంటుంది అనమాట హైదరాబాద్ ని వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ గా పిలుస్తారు హైదరాబాద్ లో వరల్డ్ లోనే టాప్ క్లాస్ డ్రగ్స్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి మనం రెండు వేల పది వరకు చూసుకుంటే వన్ బై థర్డ్ మెడిసిన్ ఆఫ్ ది ఇండియా హైదరాబాద్ లో నుంచే వెళ్తుంది సిక్స్టీన్ పర్సెంట్ వరకు బయోటెక్నాలజీ ప్రొడక్ట్స్ ని హైదరాబాద్ మ్యానుఫాక్చర్ చేస్తుంది అందుకే హైదరాబాద్ ని ఇండియాస్ ఫార్మసిటికల్ క్యాపిటల్ అని కూడా పిలుస్తారు అలాగే జినోమీ వ్యాలీ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు హైదరాబాద్ ని ఒకప్పుడు సిటీ ఆఫ్ పియల్స్ అని కూడా పిలిచేవారు ఎయిటీన్త్ సెంచరీలో హైదరాబాద్ ప్రపంచంలో డైమండ్ ట్రేడింగ్ సెంటర్ గా ఉండేది హైదరాబాద్లో పంతొమ్మిది వందల యాభై నుండి పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరాల మధ్యలో భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ భారత్ ఎలక్ట్రానిక్ వీటితో పాటు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ ఇలాంటి పెద్ద పెద్ద గవర్నమెంట్ బాడీస్ అన్నీ కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేశారనమాట అందుకే అడ్మినిస్ట్రేటివ్ విషయంలో హైదరాబాద్ బెంగళూరు కన్నా బెటర్గా ఉంటుంది బలంగా ఉంటుంది ఇవన్నీ ఫెసిలిటీస్ కూడా హైదరాబాద్ని ఐటీ హబ్ తో పాటు కమర్షియల్ క్యాపిటల్ లాగా తయారు చేసే పనిలో తెలంగాణ గవర్నమెంట్ ఉంది ఇప్పుడు కంక్లూషన్ కి వచ్చేద్దాం హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు ఈ రెండిట్లో ఐటీ సెక్టర్ లో ఏ సిటీ ముందున్నా అభివృద్ధి చెందేది మాత్రం ఇండియానే ఇండియాలో టాప్ లో ఐటీ క్యాపిటల్ గా హైదరాబాద్ ఉన్న బెంగళూరు ఉన్నా ఫ్యూచర్ లో పెరిగేది ఇండియా జీడిపిఏ కాబట్టి డెవలప్మెంట్ జరగాలి అని కోరుకుందాం కానీ ప్రస్తుతం బెంగళూరు మాత్రమే ఐటీ ఫీల్డ్ లో టాప్ లో ఉందన్నమాట ఎందుకంటే హైదరాబాద్ లో చాలా గొడవలు అనేవి జరిగాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోవడం వల్ల హైదరాబాద్లో కొన్ని డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి ఆగిపోయాయి అన్నమాట కానీ దాని తర్వాత ఇప్పుడిప్పుడు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ వచ్చాక గొడవలు అనేవి తగ్గి అభివృద్ధి మెల్లమెల్లగా పెరుగుతూ పోతుంది అలాగే హైదరాబాద్ ఓన్లీ ఐటీ సర్వీసెస్ పైన డిపెండ్ కాకుండా ఐటీ సర్వీసెస్తో పాటు వేరే ఫీల్డ్స్లో ముందుకెళ్తుంది కానీ బెంగళూరులో మేజర్గా ఐటీ సెక్టార్ మాత్రమే ఉంటుంది వేరే దేనిపైన డిపెండ్ అవ్వదు ఎకానమీ పరంగా చూసుకుంటే బెంగళూరు రెవెన్యూ మొత్తం ఐటీ చుట్టే జనరేట్ అవుతుంది కానీ హైదరాబాద్ లో అలా కాదు ఐటీతో పాటు వివిధ ఫీల్డ్స్ లో జనరేట్ అవుతుంది చివరికి హైదరాబాద్ గెలిచిన బెంగళూరు గెలిచిన అభివృద్ధి చెందేది ఇండియానే హైదరాబాద్ బ్యాంగ్లూర్ రెండు ఇండియాలోనే భాగం కాబట్టి హైదరాబాద్ ముందుకు దూసుకెళ్లినా బెంగళూరు ముందుకు దూసుకెళ్లిన గెలుపు ఇండియాదే అవుతుంది అందుకే బి పాజిటివ్ రెండు సిటీస్ కూడా ఎక్కువగా గ్రో కావాలని కోరుకుందాం ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అలానే ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి